విశాఖలో జరిగిన ఆసరా సంబరాలు వైసీపీ నేతలకు కార్యకర్తలకు నిరాశ కలిగించాయి. బలవంతంగా సభకు జనాలను తీసుకువచ్చారు. అక్కడ ఉండడానికి ఎవరు ఇష్టపడక చాలా మంది గోడ దూకి పారిపోయారు. జన సమీకరణకు ప్రయత్నించిన నేతలు ఘోరంగా విఫలమయ్యారు. వేదిక మీద వైవి సుబ్బారెడ్డి, ఇతర నేతలు మాట్లాడుతున్నప్పుడు చాలా వరకు కుర్చీలు ఖాళీగానే కనిపించాయి. దీంతో నేతలు అవాక్కయ్యారు. విశాఖలోని డిఎల్బి గ్రౌండ్ లో విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకె రాజు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ ఆసరా సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి వైవి సుబ్బారెడ్డి, మేయర్ హరివెంకట కుమారితో పాటు పలువురు వైసీపీ నేతలు హాజరయ్యారు. సభ నుంచి జనాలు గోడదూకి వెళ్లిపోవడం, నేతలు ప్రసంగిస్తున్నప్పుడు కుర్చీలు ఖాళీగా కనిపించడంతో వారు ఖంగుతిన్నారు.